అల్లూరు మండల ప్రజల ముద్దుబిడ్డ, తన జీవితం ప్రజాసేవకే అంకితం చేసిన ప్రజానాయకుడు, సేవాతత్పరుడు, మత్స్యకార కుటుంబాల ఆరాధ్య దైవం మరియు అప్పట్లో రాష్ట్రంలోనే 65 సార్లు రక్తదానం చేసిన మహానుభావుడు శ్రీ కాటంరెడ్డి ఆదినారాయణ రెడ్డి గారు ఈరోజు ఆయన 90వ పుట్టినరోజు సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆయన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో ఏ బాలకృష్ణరాజు, శేఖర్ రెడ్డి, పి సుధాకర్, దిలీప్, ఎంపీటీసీ పురిణి వెంకటేశ్వర్లు, మేడా వెంకటేశ్వర రెడ్డి, డొల్లా పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన పెద్ద ఆయన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి తండ్రి గారైన కాటంరెడ్డి ఆదినారాయణ రెడ్డి గారి 90వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. వారి కుటుంబం ప్రజలకి సేవ చేసి ప్రజలకే అంకితమైన కుటుంబం వాళ్ళది. ఆయన ప్రాణం కూడా ప్రజల కోసం అంకితం ఇచ్చాడు. ఆ రోజు ఆయన చిన్నప్పటి నుంచి కూడా ప్రజాసేవలో మునిగి ఎటువంటి కార్యక్రమాన్నైనా ప్రజలకు చేసేదానికి ముందుకొచ్చేవాళ్ళు. ఆయన ముఖ్యంగా కలరా అనే జబ్బు ఎట్టుంటుందో ఎవరికి తెలియదు. అప్పుడు ఆ రోజు ఈ కలరా మహమ్మారి ఈ జిల్లాలో ప్రజల మీద పడి అందరినీ నాశనం చేస్తుంటే ఆయన ఈ సముద్ర తీరాన ఉండే మత్స్యకారులందరూ కూడా అన్ని పాడాలు తిరిగి ఎవరికి ఆ జబ్బు వచ్చినా సరే ముందుగా ఆయనే పట్టుకొని అందరినీ హాస్పిటల్ చేర్చి ఆయన్ని వాళ్ళందరినీ కూడా కాపాడిన వ్యక్తి. వారి కుటుంబం మొదటి నుంచి ప్రజాసేవకి అంకితమైంది. వాళ్ళు ఏ గ్రామంకి వెళ్ళినా ఆయనకి ప్రజలు బ్రహ్మరథం పట్టేవాళ్ళు. ఆయన చూస్తే చాలు మాకు అయ్యా అనిపించి ప్రతి ఊరికి రమ్మని కూడా ఆయన్ని కోరేవాళ్ళు. ఆయన రాష్ట్రానికే అందగాడని కూడా అందరికీ తెలుసు. ఆ పరిస్థితుల్లో ఆయన ప్రతి హైదరాబాద్లో కూడా ఆయనకు తెలియని వ్యక్తులు అంటూ ఉండరు. ఆయన ఏ పదవి అలంకరించకపోయినా ఆయనకుండే పలుకుబడి, ఆయనకుండే ప్రజాసేవ చేసే కార్యక్రమాలు ఎవరు కూడా చేయలేరు. కాబట్టి ఆయన పుట్టినరోజు ఈరోజు 90వ జన్మదినోత్సవం మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేసిన అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు.